పాయల్ శంకర్ అన్న గౌరవ సభ్యుడు మాట్లాడుతుంటూ ఊరికే సరే టీఆర్ఎస్ను కాంగ్రెస్ ఏదంటారు సార్, రెండు పార్లమెంట్ సాక్షిగా మీ పార్టీ ప్రధానమంత్రి తెలంగాణ విధానాన్ని ఏర్పాటు చేసిన విధానాన్ని అవమానపరిచి తెలంగాణ మొత్తం అమరులతో పాటుగా తెలంగాణ కోసం పోరాడిన వాళ్ళందరినీ అవమానించే పార్టీ అన్న. మీరు ఒక్క కీర్తి చేసిన సుష్మా స్వరాజ్ గారు తప్ప మీ పార్టీలో ఏలూరు అడుగుతున్న 9 సంవత్సరాల ప్రభుత్వం తర్వాత ప్రభుత్వం వచ్చింది, ఏ విభజన హామీ అమలు చేసినారో చెప్పండి. వాళ్ళు అడగలే రైట్? ఏనాడు మీరు ఒక విభజన హామీ ఇక్కడ ఇచ్చారు? వాళ్ళు అడగరా మీరు ఇయ్యాలే? తెలంగాణ విభజన హామీలు ఇయ్యాలా కూడా మేము, మా ప్రభుత్వం సానుకూలంగా ఉంది తెలంగాణ కోసం. మొన్న ఈ బడ్జెట్లో కూడా ఏం పెట్టారు మీరు? ఏం అడుగుతారు? మంత్రి ఉన్నాడు, మంత్రి కేంద్ర మంత్రో లేకపోతే మీ దగ్గర పార్టీ అధికారంలో ఉన్నాడు, తెలంగాణ కొరకు ఇవి ఇచ్చామని నిండు సభలు చెప్పేటువంటి ధైర్యం ఉందా మీ దగ్గర? భారతీయ జనతా పార్టీ 7 మండలాలు తీసుకొని కలిపితే ఆనాడు ప్రభుత్వంలో వీళ్ళు మాట్లాడారు, ఆర్డినెన్సెస్ కలుపుకుంటారు వాళ్ళు మాట్లాడారు, ఇలా అరే ఏం మాట్లాడారు సార్? బంధుకు ఒకరు బంధుకు పిలిపి మాకు తెలియదా? మాకు తెలియదా? బంధు పిలిపి ఆర్డినెన్స్ తెచ్చి ఆనాడు మీ అధికారం లేవు కేంద్రంలో, కేంద్రంలో అధికారం లేవు ఓటే. అరే అప్పటికి వర్టికల్ డివిజన్ ఆంధ్ర తెలంగాణ వర్టికల్ డివిజన్ వచ్చి ఆంధ్ర ఎంపీలు వస్తే దాన్ని మీరు లెక్క పెడితే ఎట్లా? ఇలా భారతీయ నేను అడుగుతున్న మాట హరీష్ రావు గారు, గౌరవ సభ్యులు, భారతీయ జనతా పార్టీ కేంద్ర విభజన హామీలు అమలు చేయాలి. భారతీయ జనతా పార్టీ తెలంగాణ ఏర్పాటులో పార్లమెంట్ సాక్షిగా క్రిటిసైజ్ చేసింది. ఈ రోజు 9 సంవత్సరాలుగా తెలంగాణ అభివృద్ధికి ఏం నిధులు తెచ్చింది? ఒక్కసారి శ్వేతపత్రం ఇవ్వంటున్నారు, పొద్దున ఊపట్టి ఎల్లికలకోండి. మీరు తెలంగాణకు ఒక్క రూపాయి కూడా ఇవ్వకుండా ఇలా మీరు మాట్లాడే హక్కు ఎక్కడిది? తెలంగాణలో ఉన్న 4 పార్లమెంట్ సభ్యులు ఉంటే అనేక మాటలు మాట్లాడుతున్నారు, లేకపోతే మా పథకాలకు ఫోటోలు పెట్టుకోవాలని మొన్నటిదా కొట్టుకున్నటువంటి వీళ్ళు ఎలా వాళ్ళ గురించి మాట్లాడితే ఎట్లా సార్? దయచేసి అధ్యక్ష వాళ్ళు మాట్లాడే ముందు వాళ్ళ పరిధి మాట్లాడాలని ఊరికే వెనకలో తిడుతుంటే ఊరుకు చూస్తూ ఊరుకోరు? భారతీయ జనతా పార్టీకి రాష్ట్రంలో ఆఫీస్ స్థానం వేసుకోవాలి. విభజనను తిట్టిన తర్వాత వాళ్ళకి హక్కు ఎక్కడ సార్?